జీవితం ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకదాటి మీద రావాలి, దాంట్లో కాపాడాలని ఈ మహాపాదయాత్ర చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, దేశ ప్రజల ఆస్తి కోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఏకదాటి మీదకి వచ్చి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. దీనికి సంక్షేమం తెలియజేయడానికి ఇచ్చేసిన ఈరోజు కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనే వచ్చిన నాయకులకు అలాగే జరి లక్ష్మణ్ గారికి కార్మిక సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖ కర్మాగారం తెలుగోడి పోరాటం ప్రతిరూపమైన మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన రగాయితూ 800 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. నిన్న అంబేద్కర్ గారి 132 జయంతి సందర్భంగా దేశ ప్రజలు రాజ్యాంగ స్ఫూర్తి కోసం, సామాజిక న్యాయం కోసం, అంబేద్కర్ గారి విలువల కోసం, సోషల్ జస్టిస్ కోసం మాట్లాడుతూ ఉంటే ఉద్యోగ భవన్ నుంచి సెలవు రోజున స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం చీల్పడి అమ్మి తీరుతామని మళ్ళీ ప్రకటన చేశారంటే తెలుగు వాళ్ళు అలసుగా చూస్తూ ఉన్నారా? 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఏకం చేస్తాం. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మద్దతు ప్రకటించున్నాడు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు విశాఖపట్నం చీల్పడికి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిలబడతారన్నాడు. అట్లాగే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు మద్దతు ఇస్తున్నారు. సౌత్ ఇండియా ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం కలవబోతా ఉన్నాం. సౌత్ ఇండియాలో మొత్తం ముఖ్యమంత్రి అంతా కూడా దానిమీద తీసుకురాబోతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక దానిమీద తీసుకురాబోతా ఉంది. ఎందుకు అమ్ముతారు మీరు? 5000 కోట్లు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేసాం మేము. దీన్ని అమ్ముతాం ఆదానికి 10000 కోట్ల కన్నా అడుగుతా ఉన్నాం. 5000 కోట్లు పెట్టుబడి పెడితే 50000 కోట్ల తిరిగి ఇచ్చాం ఈ ప్రభుత్వానికి. అందుకని అమ్ముతామని అడుగుతా ఉన్నాం. 5000 కోట్ల పెట్టుబడి పెడితే 100,000 మందికి డైరెక్ట్గా ఎండకు ఉపాధి కల్పిస్తాం. అందుకు అమ్ముతామని అడుగుతా ఉన్నాం. కాబట్టి వాడలతో వచ్చిన కర్మాగారాన్ని వాడలతో కాపాడుకుంటామని చెప్పేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ కానివ్వని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు త్యాగాలతో 5 దశాబ్దాల కింద వచ్చిన కర్మాగారం 32 మంది ప్రాణత్యాగాలు, 16 భూ నిర్వాసితులు, 67 మంది ఎమ్మెల్యే రాజీనామాలు, 7 ఎంపీల రాజీనామాలతో వచ్చిన ఈ పోరాటాల గడ్డని కాపాడుకుంటాం. దానికోసం ఈరోజు కోర్మాన్ పాలన నుంచి ఒక బృందం, పెదగాడి నుంచి మరో బృందం, రెండు రాజుగారు కలుసుకుని సింహాద్రి రప్పల తొలిమెట్టు వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ మన్ను రెండలో బయటికి రావద్దని చెప్తున్న ప్రభుత్వాలు తెగించి పోరాడుతూ ఉన్నాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ప్రభుత్వంలో కొనసాగించాలని చెప్పేసి విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు.